సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మనం జేఈ అడ్వాన్స్ ఐ మీన్ జోసాకు సంబంధించి అండ్ సీసాకు సంబంధించి గైడెన్స్ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 మంత్స్ కూడా నా యొక్క మెంటర్షిప్ మీకు ఉంటుందన్నమాట. సో మెంటర్షిప్ కావాలంటే మాత్రం నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఆ టైం వచ్చినప్పుడు అక్కడ మీరు జాయిన్ అయితే మీకు అన్నీ కూడా క్లియర్గా టెలిఫోనిక్గా అండ్ వాట్సాప్ గ్రూప్ ద్వారాను నాతో పర్సనల్గా మాట్లాడుతూ మీరైతే క్లియర్గా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కానీ అండ్ రౌండ్ బై రౌండ్ స్ట్రాటజీస్ కానీ అండ్ ఏం చేయాలి ఏంటి అనేది కూడా కంప్లీట్గా మీకు అయితే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్న మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియోకి మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో టోటల్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ దేనికి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి జేఈ అడ్వాన్స్ 2024లో జరిగినటువంటి ఎగ్జామ్ మొన్న మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఆల్రెడీ మనం జనరల్ కేటగిరీకి సంబంధించి చేసాం, ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి చేసాం, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి కూడా ఇండివిజువల్ మీకైతే లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు, రైట్. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 326 మార్క్స్కి అయితే వచ్చిందనమాట. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్లో 326కి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ టోటల్ మార్క్స్ వర్సెస్ డిఫరెంట్ ర్యాంక్స్ అనమాట. 101 మార్క్స్కి 127 ర్యాంక్కి 227 మార్క్స్ వచ్చాయి. అంటే చూడండి, 326 నుంచి 227 దాదాపు 100 మార్కులు అనమాట. అంత డిఫరెన్స్ ఉండింది. ఓకేనా, హైయెస్ట్ మార్క్స్కి అండ్ 100 వరకు. అండ్ 201 వరకు ఎంత వచ్చిందంటే 201 ర్యాంక్కి 205 మార్క్స్ వచ్చినాయి. అండ్ 301 ర్యాంక్కి 192 మార్క్స్ వచ్చినాయి. 192 ఇక్కడ చూడండి, 205కి 192కి మధ్యలో 205కి 192కి మధ్యలో కేవలం 205 మార్క్స్ అంటే ఇక 92 అది 3 ప్లస్ 10 13 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. 13 మార్క్స్లో 100 మెంబర్స్ ఉన్నారనమాట. ఇక రాను రాను సేమ్ మార్క్స్ దగ్గర ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎందుకంటే యావరేజ్ మార్క్స్ అవే ఉంటాయి కాబట్టి. సో 183 మార్క్స్ వస్తే 401 ర్యాంక్ వచ్చింది, 176 మార్క్స్ వస్తే 501 ర్యాంక్ వచ్చింది, 170 మార్క్కి 601 ర్యాంక్ వచ్చింది, 165కి 701. ఇక్కడ 5 మార్క్స్ డిఫరెన్స్ అయ్యి, జస్ట్ ఓన్లీ 5 మార్క్స్ డిఫరెన్స్లోనే ఎంతమంది ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారు. అండ్ 157కి 901 అంటే 3 మార్క్స్ డిఫరెన్స్లోనే 100 మెంబర్స్ ఉన్నారు. అంటే రాను రాను ఏమవుతుంది, మార్క్స్ యావరేజ్ మార్క్స్ ఇక్కడ 150 నుంచి 160 ఆ మధ్యలోనే ఉంటున్నాయి అనమాట. 153 మార్క్స్కి 1001 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ చూడండి, జస్ట్ 4 మార్క్స్ డిఫరెన్స్లోనే 100 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఆ తర్వాత 150 మార్క్స్కి ఎగ్జాక్ట్గా 1101 ర్యాంక్ వచ్చిందనమాట, 151 మార్క్స్కి. ఇది ఓన్లీ ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అండ్ 148 మార్క్స్కి 1201 అండ్ 145 మార్క్స్కి 1301 ర్యాంక్ వచ్చింది, 143 మార్క్స్కి 1400 మార్క్స్. ఇక్కడ చూడండి, ఒక్క మార్కే 143 మార్క్, 145 అంటే మధ్యలో 144 ఉన్నట్లు 144కి 100 మెంబర్స్ ఉన్నారనమాట 144 ర్యాంక్ నుంచి. ఓకేనా, 144 మార్క్స్ ఉన్న దగ్గర జస్ట్ ఎంత ఒక్క మధ్యలో 145 నుంచి 143కి ఒక మార్కే గ్యాప్ ఉంది, బట్ 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 140 మార్క్స్కి 1501 ర్యాంక్ వచ్చింది, 138 మార్క్స్కి 1601, 136 మార్క్స్కి 1701 వస్తుంది, 134 మార్క్స్కి 1801, 132 మార్క్స్కి 131. చూడండి, 132 131 100 మంది ఉన్నారు. చూడండి ఇక్కడ 1901 నుంచి 2001 మధ్యలో 132 ర్యాంక్ వచ్చిన 132 మార్క్స్ వచ్చిన వాడికి ఏమో, 1901 వస్తే 131 మార్క్స్ వచ్చిన వాడికి 2001 ర్యాంక్ వచ్చింది. అంటే చూడండి, జస్ట్ ఆ గ్యాప్లోనే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ 131 132. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అవునా. సో 131 నుంచి 132 మార్క్స్ దగ్గర ఎక్కువ మంది డెన్సిటీ కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఇది చూడండి, 132కి 1901, 131కి 2001, అలాగే 129 మార్క్స్కి 2101, అలాగే 128 127. ఇక్కడ డిఫరెంట్ మార్క్స్గా మినిమం మనకి మొన్న కట్ ఆఫ్ అయినటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎంత అంటే 98 మార్క్స్ కట్ ఆఫ్ అయింది. 98 మార్క్స్లో చూడండి ఒకసారి, 98 మార్క్స్ వచ్చిన ఒక 98 మార్క్స్ వచ్చిన ఫస్ట్ ర్యాంక్ ఎంత అంటే 5301. 98 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 5301. అండ్ 98 మార్క్స్లోనే ఎక్కడ వరకు వెళ్ళింది, 301 నుంచి 433 వరకు వెళ్ళింది. అంటే దాదాపు ఎంత, 132 మెంబర్స్ ఉన్నారు అక్కడ 98 మార్క్స్లోనే. 132 మెంబర్స్ ఉన్నారు. మరి 98 మార్క్స్ వరకు కట్ ఆఫ్ పెట్టారు, ఎంతమందికి సీట్లు వచ్చి ఉంటాయి? 98 మార్క్స్ కూడా సీట్ వచ్చి ఉంటుంది, బట్ ఆ 132 మెంబర్స్కి రాదు కదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో.
ఒకళ్ళు ఇద్దరికి వచ్చి ఉంటాయి 198 మార్క్స్ వచ్చినా కానీ. సో డిపెండ్స్, సేమ్ మార్క్లు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ కేటగిరీ మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి, నెక్స్ట్ కేటగిరీ ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి, నెక్స్ట్ కేటగిరీ కెమిస్ట్రీలో ఎంతమందికి వచ్చినాయి, అంటే ఎవరికి ఎక్కువ వచ్చినాయి, అలా మళ్ళీ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చి వాళ్ళకి సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 98 మార్క్స్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనమాట. ఈడబ్ల్యూఎస్కి 2024లో కట్ ఆఫ్ ఎంత అంటే 98 మార్క్స్ వస్తే కట్ ఆఫ్ అయింది. 98 కంటే తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అడ్వాన్స్కి సంబంధించి ర్యాంక్ ఇవ్వలేదు, వాళ్ళు జోసల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఐఐటీస్ ఆప్షన్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదన్నమాట. ఎవరికైతే 98 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు మాత్రమే జోసా కౌన్సిలింగ్లో ఏం చేశారు, అడ్వాన్స్ ఐఐటీస్కి సంబంధించిన ఆప్షన్స్ పెట్టుకుని వెసులు పట్టించారు. 98 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చినాయంటే అందరికీ రాలేదు, బట్ 98 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. అది ఎలాంటి సీట్ వస్తుంది అంటే మీకు తెలిసిందే, టాప్ కాలేజెస్లో రాకపోవచ్చు, రాదు కూడా, అండ్ ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్ అంతేగాని అది టాప్లో ఉన్నటువంటి బ్రాంచ్లని కాదు మాత్రం కాదు. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఎన్ఐటీస్లో ఏమైనా వచ్చిద్దామో అక్కడ చెక్ చేసుకుంటారు అన్నమాట, రైట్? ఇది సో ఈ విధంగా మీకు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందనేది. సో కాబట్టి మీరు కనీసం మంచి సీట్ తీసుకోవాలంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి మార్క్స్ మినిమం 150 ప్లస్ అయితే ఉంటే 150 ఆర్ 160. సో 150 ప్లస్ మార్క్స్ ఇది ఉంది కదా, 150 ప్లస్ 1000 లోపు ఉండాలన్నమాట. 150 మార్క్స్కి 1100 వచ్చింది కదా, 150 ప్లస్ ఉంటే మీరు 153 ఉన్నారనుకోండి, 1000 ర్యాంక్ వచ్చింది. 150 ప్లస్ ఉంటే 1000 లోపు ర్యాంక్ ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి మంచి కాలేజీలో మంచి సీట్ వస్తుంది, ఓకేనా? టాప్ కాలేజీలో టాప్ బ్రాంచ్ అని చెప్పలేము కానీ, సో 150 మార్క్స్, ఇంకా కొంచెం మీరు ఎక్కువ వెళ్ళగలిగారు అనుకోండి, 160, 165, 170, 176 ఇలా 180 వరకు వచ్చారనుకోండి, యూ షుడ్ బి గెట్ వెరీ గుడ్ ర్యాంక్ అండ్ ఆల్సో యూ విల్ బి గెట్ గుడ్ బ్రాంచ్ ఇన్ బెస్ట్ కాలేజ్, ఓకేనా? సో 180 మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. 180 మార్క్స్ స్కోర్ చేస్తే 50% అందులో మీకు వచ్చేటువంటి అడ్వాన్స్ పేపర్లో 50% బిలో 400లో ఉంటుంది మీకు, ఆర్ 400 అరౌండ్ ఉంటుంది. కాబట్టి మంచిగా మీరు సీట్లు గెయిన్ చేసాక అవకాశం ఉండదన్నమాట. మిగతా అన్నీ కూడా, సో సీట్లు వస్తాయి ఈ మార్క్స్ అన్నిటి కూడా, ఇక కింద ఉన్న వాళ్ళకి రాయలేదు, ఎందుకని కట్ ఆఫ్ వరకు మాత్రమే మనం కన్సిడర్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ రిపోర్ట్ అనమాట, ఇందులో ఎలాంటి తప్పులు ఏమి ఉండవు. ఖచ్చితంగా మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో 120 మార్క్స్ వస్తే కూడా సీట్లు వచ్చినాయి, 98 కంపేర్ చేస్తే 120 మంచిదే కదా. ఇక్కడ చూడండి 5433 ఉంటే 120 మార్క్స్ ఎంత ఉంది, 2800 ఉంది. సో మంచి సీట్లు గెయిన్ చేశారు మీరు, అందుకనే బిలో 1000 ఉండేలాగా చూసుకోవాలి. బిలో 1000 అంటే కనీసం 155 మార్క్స్ రావాలి, 155. ఇక్కడ చూడండి 153 మార్క్స్ ఉంది 1001కి, 155 వచ్చింది అనుకోండి 900లో ఉంటారు మీరు, అంతే కదా, 900 ప్లస్లో ఉంటారు ర్యాంక్. సో బిలో 1000 వస్తే మంచి సీట్లు వస్తాయి, ఇంకా మీకు ఎక్కువ మార్కులు వస్తే దాన్ని బట్టి మంచి సీట్లు మంచి కాలేజెస్లో వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది జేఈ 2024లో, 2025లో కూడా ఇలానే ఉంటుందంటే అఫ్కోర్స్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ని ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఎంతమందిని అయితే సెలెక్ట్ చేయాలో ప్రతి సంవత్సరం అంతమందిని సెలెక్ట్ చేస్తారు, బట్ పర్ఫార్మెన్సెస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఈ సంవత్సరం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఒక 10,000 మందిని సెలెక్ట్ చేస్తారు అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ కూడా 10,000 మందిని సెలెక్ట్ చేస్తారు, యాజ్ పర్ రేషియో వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట, ఓకేనా? సో బట్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ సేమ్ ఉంటారు, అపీయర్డ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, బట్ పర్ఫార్మెన్సెస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. సో మొన్న 2024లో 326కి హైయెస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, నేను చెప్పేది ఓన్లీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈసారి 326 కంటే ఎక్కువ రావచ్చు, 350 మార్క్స్ వరకు పర్ఫామ్ చేయొచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్, అప్పుడు ఈ 350 మార్క్స్కి 1 ర్యాంక్ రావచ్చు, లేదా ఈసారి 300 మార్క్సే రావచ్చు, 300 మార్క్స్కి 1 ర్యాంక్ రావచ్చు. మరి అప్పుడు ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి, 300 కంటే తక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి ఇంకా మంచి ర్యాంకులు వస్తాయి కదా, అర్థవుతుందా? సో ఈ విధంగా డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్, కాబట్టి కష్టపడండి. జేఈ అడ్వాన్స్ అనేది ముందు మెయిన్స్ మీద ఫోకస్ పెట్టాలి, సెషన్ 1 అండ్ సెషన్ 2 అండ్ ఆ తర్వాత అడ్వాన్స్, ఓకేనా? సో సెషన్ 1 మంచిగా క్లియర్ చేయగలిగితే, క్రాక్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు క్వాలిఫై అయిపోతారు, కాబట్టి అడ్వాన్స్ మీద ఫోకస్ పెట్టచ్చు. సో ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం మన ఛానల్ ఫాలో అవుతుందండి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీకు డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మనం జేఈ అడ్వాన్స్ జోసాకు సంబంధించి అండ్ సీసాకు సంబంధించి గైడెన్స్ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 మంత్స్ కూడా నా యొక్క మెంటర్షిప్ మీకు ఉంటుందన్నమాట. సో మెంటర్షిప్ కావాలంటే మాత్రం నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను, ఆ టైం వచ్చినప్పుడు అక్కడ మీరు జాయిన్ అయితే మీకు అన్నీ కూడా క్లియర్గా టెలిఫోనిక్గా అండ్ వాట్సాప్ గ్రూప్ ద్వారాను నాతో పర్సనల్గా మాట్లాడుతూ మీరైతే క్లియర్గా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కానీ అండ్ రౌండ్ బై రౌండ్ స్ట్రాటజీస్ కానీ అండ్ ఏం చేయాలి ఏంటనేది కూడా కంప్లీట్గా మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్న మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియోకి మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.